नमस्ते रेणु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस मुस्ताबैन चर्चीलु प्रार्थनालयालु क्रिस्मस वेडुकलकु एर्पाट्लु पूर्ति क्रिस्टियन सोदरुलकु दुस्तुल पंपिणी ముందస్తు వేడుకల్లో నేతల శుభాకాంక్షలు స్మార్ట్ సిటీ పనులను అడ్డుకునే కుట్ర ఎంపీ బండి సంజయ్ పై మేయర్ ఫైర్ करीमनगर लो घोर रोड प्रमादम कार्मिक राली मृति कुटुंबानि आदुकुंटारन्ना मेयर इक वार्तल विवरालु क्रिस्मस वेडुकलकु एर्पाट्लु पूर्तयायि इप्पटिके मुंदस्तु वेडुकलु अनेक प्रांतालो निर्वहिंचारु शनिवारं क्रीस्तु पुट्टिनरोजु वेडुकलनु निर्वहिंचेंदुकु आया चर्चिललो घनंगा एर्पाट्लु चेशारु करीमनगर लोनि प्रधान चर्चिलतो पाटु आया प्रांतालो प्रार्थनालयालु विद्युत कांतलचे आकट्टुकुंटुन्नायि क्रिस्मस वेडुकलकु करीमनगर लोनि चर्चिलु प्रार्थनालयालु सिद्धमय्यायि नगरंलोनि एस्पी बंगला एदुरुगा उन्न प्रधानमैन सीएसआई वेस्ली कैथड्रल चर्चि सीएसआई सेंटनरी वेस्ली चर्चि ज्योतिनगर लोनि लूर्जीमाता देवालयं विद्युत कांतलतो आकर्षणगा निलिचायि आया चर्चिल్లో శనివారం ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రూపాల్లో వేడుకలు కొనసాగుతాయి క్రీస్తు జనన ప్రదర్శనలు సామూహిక ప్రార్థనలు ప్రత్యేక విందు క్రిస్మస్ చెట్టు క్రిస్మస్ దీపాలు క్రీస్తు జననం దృశ్యాలు పూలదండలు ఇలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు క్రిస్టియన్ల మతగురువులు బిషప్లు ఫాస్టర్లు క్రీస్తు బోధనలు చేస్తారు ఈ వేడుకలకు క్రిస్టియన్లే కాకుండా హిందువులు హాజరవుతారు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నేతలు ఆయా చర్చిల్లోకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలుపుతారు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వ కానుకలు అందజేశారు ప్రజా ప్రతినిధులు కరీంనగర్ 8వ డివిజన్ లో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ క్రిస్టియన్ సోదరులకు దుస్తులు అందజేయగా నగరంలోని సెయింట్ మార్క్ చర్చిలో మేయర్ సునీల్ రావు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు కానుకలు అందజేశారు ఈ సందర్భంగా గణంగా ముందస్తు వేడుకలు జరిగాయి కరీంనగర్ 8వ డివిజన్ అలగునూరులో మానకొండూర్ నియోజకవర్గంలోని క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా దుస్తులు పంపిణీ చేస్తుందని తెలిపారు క్రిస్మస్ పండుగను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే రసమయ్య చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభుత్వం నుంచి వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సల్ల శారద రవీందర్ స్థానిక ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు సిద్ధం వేణు జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ తిమాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు ఎంపీపీలు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు समस्या चालाजुरा शिक्षा शिक्षा प्रजल कोसम
ఎక్కడైతే అజ్ఞానవంతులు అజ్ఞానులు ఉంటారో వాళ్ళని విజ్ఞానంలో కలిగిస్తానని చెప్పేసి యేసయ్య చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు. ఎక్కడైతే తాపు పుట్టుకలకు కాదు లేవో ఎక్కడైతే కుండివాళ్ళు ఉంటారో వాళ్ళని నడిపిస్తానని చెప్పేసి యేసయ్య చెప్పిండు. ఎక్కడైతే గుడివాళ్ళు ఉంటారో వాళ్ళని చూపు చెప్పిస్తానని చెప్పేసి యేసయ్య చెప్పిండు తప్ప ఇంకొకటి చెప్పలేదు. అలాగే గా యేసయ్య యొక్క వారసత్వమే యేసయ్య యొక్క పాలనమే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తామని మన ముఖ్యమంత్రి చేశారు కానీ నేను చెప్తాను. ఎందుకంటే తల్లు కనబడని వాళ్లకు మనం కళ్ళ ఆపరేషన్ చేయించేసి అద్దాలు ఇప్పించాము. నిజంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో మాత్రమే ఇది జరిగింది. ఎవరైతే కొద్ది వాళ్ళు నడవలేదో వాళ్ళకు చక్రాలను ఇప్పించి నడిపించగలిగాను. ఎవరైతే ఆకలితో ఉన్నారో నేను ఉన్నానంటూ ఆ రోజు యేసయ్య ఆకలితో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమైతే కడుపు నింపారో అలాగే ఇలా నింపేదాన్ని కడుపులైన అన్నం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు యేసయ్య పండుగను పురస్కరించుకొని మనందరికీ ఇంటి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ కరీంనగర్ సెయింట్ మార్చ్ చర్చిలో క్రిస్మస్ సోదరులకు కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ సునీల్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదరులు ప్రార్థనలు పాటలతో అలరించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకునే యూనివర్సల్ పండుగని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని మతస్థులు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం తరపున ప్రతి పండుగకు కానుకలు అందిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల ప్రకారం క్రిస్మస్ వేడుకలకు అన్ని చర్చిలను సుందరీకరించమన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా నిధులు కేటాయించి క్రైస్తవులకు సంబంధించి శ్మశాన వాటికలకు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో క్రైస్తవుల సంక్షేమ సంఘానికి నగరపాలక సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు వాల రమణారావు, బండారి వేణు, డిఎండబ్ల్యూఓ మధుసూదన్ గౌడ్, రూరల్ ఎంపీపీ లక్ష్మయ్య, క్రైస్తవ సంక్షేమ సంఘం అధ్యక్షులు క్రిస్టఫర్, సెక్రటరీ సురేష్, పలువురు ఎంఆర్ఓలు, ఫాస్టర్లు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఇచ్చిన సమాధుల స్థలంలో అన్ని అరేంజ్మెంట్ చేయడానికి దాదాపు 20 లక్షల రూపాయలు కరీంనగర్ నగరంలో ఇచ్చి కొన్ని కార్యక్రమాలు కూడా మీరు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రతి సమాధుల పండుగ కూడా గొప్పగా నగరపాలక సంస్థ పక్షాన అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఇంకా కూడా మా కరీంనగర్ నగరంలో క్రిస్టియన్ కాలనీలో కాకుండా రేకుర్తులు కానీ నగర్లో కానీ కొత్తగా క్రిస్టియన్ శ్మశాన వాటికలు కూడా అభివృద్ధి చేసేందుకు కూడా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మనం చనిపోయిన వారిని గౌరవంగా సాధారణంగా సాధనంపాలి కాబట్టి అక్కడ కూడా అన్ని ఏర్పాటు చేయాలి. తప్పకుండా కూడా మీకు కోరిన కోరికలు చాలా ఎందుకంటే అవన్నీ కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. తప్పకుండా కూడా మన మంత్రి గారి ద్వారా మిగతా కార్యక్రమాలు సమస్యల గురించి చెప్పినారు, ఇతర సమస్యలు మండలాల్లో ఉన్న సమస్యల గురించి చెప్పినారు. తప్పకుండా కూడా వారిని కూడా సామరస్యపూర్వక ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అయ్యే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే డిఎం డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పినారు, మైనార్టీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. మైనార్టీకి సపరేట్ సంక్షేమ శాఖ ఏర్పడేసి నిధులు కొరత లేకుండా చేసి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు మైనార్టీలకు అందాలను తీసుకుంటూ పోతా ఉన్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో వైఎస్ఆర్ టీపీ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు డాక్టర్ నాగేష్, దీనా దేశాయ్ కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని గుర్తు చేశారు. ప్రపంచ శాంతి కోసం క్రీస్తు బోధనలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రానున్న కాలంలో వైఎస్ షర్మిల నాయకత్వంలో రాజన్న రాజ్యం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఏ మతాన్ని ఎక్కువ ప్రజలు ఆదరిస్తున్నారని అనుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మెజారిటీ దేశాల్లో ముఖ్యంగా క్రిస్మస్ వేడుకల్ని క్రిస్మస్ యొక్క శాంతి సందేశాన్ని అనుసరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే క్రైస్తవ సోదరులు ఉన్నారో వాళ్ళంతా కూడా శాంతి కాముకులు, శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా అనుసరిస్తున్న సందర్భంగా ముఖ్యంగా వైఎస్ఆర్టీపీ కూడా అన్ని మతాలని ఆదరించి రాబోయేటువంటి ఎన్నికల లోపల ఒక ఘన విజయం సాధించి తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ముఖ్యమంత్రి రాబోతుందని చెప్పి కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులను అడ్డుకునేందుకు ఎంపీ బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మేయర్ సునీల్రావు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఎంపీ ఫిర్యాదు చేసి నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నగరంలో ఇప్పటి వరకు 353 కోట్ల పనులు కొనసాగుతున్నాయని, 200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినట్లు వివరించారు. క్వాలిటీ కంట్రోల్ నివేదిక తర్వాతే బిల్లులు చెల్లిస్తున్నామని, నాసిరకం పనులపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు మేయర్ సునీల్రావు. స్మార్ట్ సిటీ పనులు నత్తనరకన సాగుతున్నాయని,
ఢిల్లీలో కేంద్ర మంత్రికి ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ ఏర్పాటులో అభివృద్ధి పనుల్లో ఎప్పుడు పాల్గొనని ఎంపీ బండి సంజయ్ పనులు శరవేగంగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల్లో అనేక పట్టణాల్లో పనులు ప్రారంభించలేదన్నారు. కరీంనగర్లో మాత్రం మొదటి దశలో 196 కోట్లు ఖర్చు చేశామని, రెండో దశ 353 కోట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 111 కోట్ల పనులు టెండర్లు పూర్తయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని, ఇందుకు సంబంధించిన చెక్కుల వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీ పనులను అడ్డుకుంటే ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, గుగ్గిల జయశ్రీ, నేతికుంట యాదయ్య, వాల రమణారావు, కుర్ర తిరుపతి అంజయ్య, తోటరాములు, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత ఆకుల నరసన్న పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ రావడానికి కృషి చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతోటి, అప్పటి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ప్రస్తుత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి యొక్క కృషితోటి, అప్పటి శాసనసభ్యులు ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ గారి కృషితోటి మీ అందరం కూడా కార్పొరేటర్స్ అప్పుడు ఢిల్లీకి వెళ్ళి మరి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ రావాలే కావాలే, తెలంగాణలోనే హైదరాబాద్ వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణం కరీంనగరం, కరీంనగరానికి అన్ని హంగులు ఉన్నాయి, తప్పకుండా కూడా స్మార్ట్ సిటీ ఇవ్వాలని చెప్పేసి అని ఆ రోజు మేము అడిగినప్పుడు ఈ బండి సంజయ్ ఎక్కడ పడుకున్నాడో ఎవరికి తెలియదు. ఈ బండి సంజయ్ ఆ రోజు కార్పొరేటర్గా ఉండి కూడా కార్పొరేటర్తో ఢిల్లీకి వచ్చిన దాఖలాలేదు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయలేదు అని చెప్పి ఫిర్యాదు చేస్తూ ఉంటే, కరీంనగర్ నగర అభివృద్ధిని అడ్డుకునేటందుకు బండి సంజయ్ గారు ప్రయత్నిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి కార్పొరేటర్గా కరీంనగర్ నగరం, కరీంనగర్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేటందుకు, కరీంనగర్ ప్రజల నోట్లో మట్టి కొట్టేటందుకు ఈరోజు నీవు కుటిల ప్రయత్నాలు, నీ కుటిల రాజకీయాలు చేస్తున్నావని చెప్పి ఈ సందర్భంగా కరీంనగర్ నగర పాలక, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం మరియు కరీంనగర్ నగర ప్రజల పక్షాన నేను బండి సంజయ్ గారిని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాను. కరీంనగర్లోని ఫీడ్బ్యాక్ జిమ్కు జాతీయ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మేయర్ సునీల్ రావు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తూ ఆరోగ్య సమాజంలో భాగస్వాములు అవుతున్న నిర్వాహకులు, అనూపురావును ఆయన అభినందించారు. ఫీడ్బ్యాక్ జిమ్ 3వ వార్షికోత్సవ వేడుకల్లో మేయర్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కరీంనగర్లోని ఫీడ్బ్యాక్ జిమ్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి నిర్వాహకులు అనూప్ కుమార్, కోచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఈ జిమ్కు జాతీయ అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం కరీంనగర్కు గర్వకారణమన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఫీడ్బ్యాక్ జిమ్ చాలామందిని ఆరోగ్యవంతులుగా మార్చుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామశాలలకు వచ్చి ఆరోగ్యంతో పాటు మంచి ఆకృతిని పొందాలన్నారు. ప్రస్తుత రోజుల్లో యువతీ యువకులు, మహిళలు చాలామంది ఫిట్నెస్ పట్ల ఆసక్తితో వ్యాయామం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారి వేణు, నాయకులు చల్లా హరిశంకర్, కోచ్లు పాల్గొన్నారు. చాలా దోహదపడుతున్నటువంటి జిమ్ ఫీడ్బ్యాక్ జిమ్ గత 3 సంవత్సరాలుగా క్రితం ప్రారంభింపజేసి మరి దాదాపుగా చాలామందిని కూడా మరి ఆరోగ్యపరంగా అందరినీ ఫిట్గా ఉంచినటువంటి జిమ్ 3వ వార్షికోత్సవం జరపడం పట్ల మరి ఫీడ్బ్యాక్ యాజమాన్యానికి, మిత్రులు అనూప్ గారికి హృదయపూర్వకంగా కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లో కూడా ఆరోగ్యం కోసం కూడా అవగాహన కూడా, ఆరోగ్య రక్షణ కోసం అవగాహన కూడా చాలా పెద్ద ఎత్తున కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే దినేందిన మరి నిత్య జీవితంలో ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఏదైతే గతంలో పెద్దలు చెప్పినారో అది అక్షరాలు నిజమైతే ఉన్నది. ఈరోజు మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ, పిల్లలు అందరూ కూడా ఆరోగ్య రక్షణ కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. గతంలో వాకింగ్ వెళ్ళే వాళ్ళ సంఖ్య చూస్తే ఉదయం పూట ఎవరు కనబడేవాళ్ళు కాదు. ఈరోజు ఉదయం పూట వాకింగ్ కానీ చూస్తే వేలాది మంది కూడా మరి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తూ ఉన్నారు. మరి మేము కూడా మరి ఇట్లాంటి జిమ్ను ఆదర్శంగా తీసుకొని మా నగరపాలక సంస్థ మాకు పాల్గొనకు వచ్చిన తర్వాత దాదాపు 30 ఓపెన్ జిమ్స్ కూడా కరీంనగర్ నగరంలో దాదాపు 3,60,00,000 రూపాయలతోటి 30 ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఇవాళ మా ట్రైనర్లు, మా శ్రేయోభిలాషులు, నా మిత్రులు అందరం చిన్న సెలబ్రేషన్ జరుపుకున్నాము. మార్కెట్ అవార్డ్ రీసెర్చ్ అండ్ సారీ మెరిట్ అవార్డ్స్ అండ్ మార్కెట్ రీసెర్చ్ వారు మాకు ఈ సంవత్సరం కూడా మన తెలంగాణకు మన కరీంనగర్ ఫీడ్బ్యాక్ జిమ్ను సెలెక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా
అవార్డు రావడం జరిగింది. లాస్ట్ టైం ఏమో విద్యుత్ జంబాల్ అని బాలీవుడ్ యాక్టర్ చేతుల మీదుగా బెస్ట్ జిమ్ విత్ ఎక్సలెంట్ ట్రైనర్స్ అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా 19 డిసెంబర్ రోజు ఢిల్లీలో మన ఫార్మర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేతుల మీదుగా బెస్ట్ జిమ్ ఇన్ కరీంనగర్ అవార్డు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది అంతా మా ట్రైనర్స్ కృషి అండ్ మా కరీంనగర్ ప్రజలందరికీ చెందుతుందని కోరుకుంటున్నాను. కరీంనగర్లో కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికురాలు సముద్రాల లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కార్మిక సంఘం ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కమాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరపాలక సంస్థ అవుట్సోర్సింగ్ కార్మికురాలు సముద్రాల లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. శరీర భాగాలు నుజ్జునుజ్జాయి, గుర్తుపట్టకుండా హృదయ విదారకంగా చెల్లాచెదురయ్యాయి. విషయం తెలుసుకున్న మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఐలేంద్ర యాదవ్, అనూప్, రవీందర్ సింగ్, ఎడ్ల సరిత అశోక్ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని చూసి చలించిపోయారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 100,000 రూపాయల ఆర్థిక సాయం, దహన సంస్కారాలకు 10,000 రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇంట్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు మంత్రి గంగుల కమలాకర్తో చర్చించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తారని మేయర్ హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ కార్మికురాలు లక్ష్మి మృతి పట్ల తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని గాంధీ చౌరస్తాలో నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికులకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్మికునికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి 100,000 రూపాయల పరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ రాజమల్లు, నాయకులు రవి, కార్మికులు పాల్గొన్నారు. కమాన్ చివరస్త వద్ద సముద్రాల లక్ష్మి కార్మికురాలు మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్కు చెందినటువంటి కార్మికురాలు మృతి చెందింది. ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఆమె కుటుంబానికి 10 లక్షలు ఎగ్జిగేషియా చెల్లించాలి. ఇప్పుడు కూడా మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం, ప్రభుత్వ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, అలాగే రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి గారు, మంత్రులకు మేము చెప్పేది ఒకటే, కార్మికులకు న్యాయం చేస్తాం, ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఇంతవరకు కూడా కార్మికులకు, ఎవరికి కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కార్మికులు వివిధ ప్రమాదాల్లో మృత్యువాత పడ్డటువంటి చరిత్ర ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం కార్మికుల పట్ల ఎలాంటి వారికి బీమా సౌకర్యం కల్పించట్లేదు. అదే రాజకీయ నాయకులు కానీ లేదా ప్రజల పట్ల కానీ ప్రేమ చూపిస్తారు తప్ప పారిశుద్ధ కార్మికులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. మేము ఇప్పటికే అడుగుతూ ఉన్నాం, అనేక సార్లు డిమాండ్ చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. మేము అడుగుతూ ఉంది ఒకటే, కార్మికులకు, ప్రతి కార్మికునికి మున్సిపల్లో చేస్తున్నటువంటి వివిధ కేటగిరీలలో ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, వారికి ప్రమాద బీమాగా 10 లక్షల రూపాయలు చేపించాలి. ఆ పద్ధతిలో చేపిస్తే కార్మికులకు న్యాయం జరుగుతూ ఉంది. ఈ నెల 26 నుండి జనవరి 12 వరకు కరీంనగర్ భగత్నగర్లోని వివేకానంద విద్యానికేతన పాఠశాలలో శ్రీ మహాభారత ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కుమరయ్య తెలిపారు. స్థానిక పాఠశాల ఆవరణలో ఆయన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రోజుల పాటు డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మచే ప్రవచనాలు కొనసాగుతాయని తెలిపారు. వివేకానంద విద్యా సంస్థలు, అంజనాద్రి దేవాలయ భక్త బృందం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 రోజుల పాటు భగవద్గీత ప్రవచనము చెప్పించాలి అనే సందేశంతో మహాభారతం ఒక గాథను, అందులో ఉన్నటువంటి విశిష్టతను తెలియజేసి ఈ సమాజాన్ని మేల్కొల్పే దశలో ముందుకు వెళ్ళాలనే సందేశంతో పౌరాణికులు మరియు సాంస్కృతిక లెక్చరర్లు చాలా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ
సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నటువంటి మహానుభావులు గరపల్లి మహేశ్వర శర్మ గారు వారిని ఈ 18 రోజులు ఈ మహాభారతం యొక్క విశిష్టతను గురించి ప్రవచనాలు చేయడం ఆహ్వానించడం జరిగింది. పంచమ వేదంగా శ్రీ జగద్గురు వేదవ్యాస మహర్షి చేత రచింపబడినటువంటి సమస్త ధర్మముల యొక్క మూలమైనటువంటి శ్రీమన్ మహాభారత గ్రంథం యొక్క ప్రవచన కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు దాదాపు 18 రోజుల ఒక జ్ఞానయజ్ఞానికి వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థలు అంజనాద్రి దేవాలయ భక్త బృందం సంయుక్త నిర్వహణలో ఒకట వివేకానంద విద్యానికేతన్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం చాలా చాలా ముదావహం. ఈ నెల 26న కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో బీసీ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నిషాని రామచంద్రం. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనాభాలో సగం ఉన్న బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం వహించేలా బీఎస్పీ కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా శనివారం కరీంనగర్లో బీఎస్పీ బీసీ సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ హాజరు కానున్నారని తెలిపారు. బీసీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26వ తారీఖు నాడు రెవెన్యూ గార్డెన్స్లో బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి బీసీ సమ్మేళనంను విజయవంతం చేయాల్సిందిగా కరీంనగర్ మీడియా సమక్షంలో బీసీ ప్రజలను కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈ యొక్క బీసీ సమ్మేళనానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ మందగారులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మరి బీసీ సమ్మేళనంను క్రిస్మస్ పండుగ సందర్భంగా అద్భుత కళాఖండాన్ని సృష్టించారు ఓ కళాకారుడు. గుండు పిన్నుపై క్రిస్మస్ వేడుక కళారూపాన్ని సృష్టించి ఆకట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసినగర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ చేసిన కళాఖండం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గుర్రం దయాకర్ను పలువురు అభినందించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసినగర్కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ విభిన్న సూక్ష్మ ఆకృతులను తయారు చేస్తుంటారు. ఇందులో భాగంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఓ అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గుండు పిన్నుపై సిలువ, క్రిస్మస్ చెట్టు, మంచు పర్వతాలు, క్రిస్మస్ తాతను తయారు చేశారు. దాని పొడవు 1.5 mm, వెడల్పు 2.5 mm తో తయారు చేయడం ప్రత్యేకం. దీని తయారీకి నైలను, పెన్సిల్ కలర్ను ఉపయోగించినట్లు డాక్టర్ దయాకర్ తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్ను పలువురు అభినందించారు. నేను గత కొన్ని సంవత్సరం నుంచి ఈ మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే నా ప్రత్యేకత వచ్చి నేను ప్రతి ఒక్క పండుగలకు కానీ అలాగే మొన్న కరోనా విపత్తులో కానీ చాలా సందర్భాల్లో నా సూక్ష్మ విగ్రహాల ద్వారా ప్రతి ఒక్కరిని మేలుకొల్పే ప్రయత్నం చేశాను. దాని ద్వారా సమాజానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు క్రిస్మస్ వేడుకల సందర్భంగా గుండు పిన్నుపై విగ్రహాలను రూపొందించాను. ఇందులోపల క్రిస్మస్ ట్రీ, అలాగే శాంతాక్లౌజ్, అలాగే జీసస్ గారు ఇందులో ఉన్నారు. దీన్ని నేను తయారు చేయడకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్యాన్స్ ఉరుతొలగించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ రాజు, హెచ్ఓడీలు డాక్టర్ శశికాంత్, సంతోష్ కుమార్, మీడియా ఇన్ఛార్జ్ రమేష్ పాల్గొన్నారు. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్స్ లోపల ఈసీఈ విద్యార్థులు, 3వ సంవత్సరం ఈసీఈ విద్యార్థులు, 2వ సంవత్సరం విద్యార్థులకు
ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులను ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా ఆహ్వానించి వారికి లోపల ఉన్న కళా నైపుణ్యాలను ఈ వేదిక ద్వారా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చదువుతో పాటు ఆటలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరులో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ట వేడుకలు ఘనంగా జరిగాయి. 5 రోజులుగా వివిధ పూజాది కార్యక్రమాలు కొనసాగుతుండగా చివరి రోజు ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన వేడుకలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగాయి. ఈ వేడుకలకు మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి, మైత్రీ ఛానల్ ఎండి సుజన్ రావు, గ్రామ సర్పంచ్ కంకనాల విజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. స్వస్తి నయింద్రో వృద్ధాశ్రవాహాస్తిభవంతో లేదు. సీతారామచంద్ర స్వామి గోవింద కరీంనగర్ మంకమ్మతోట పున్నం కాంప్లెక్స్ లోని పారమిత లర్నర్స్ ఫౌండేషన్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు విద్యార్థులు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసాద్, అనుకర్ రావు, వినోద్ రావు, ప్రిన్సిపాల్ శ్రీకర్, వైస్ ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So every year we celebrate this, and it is not only celebrating his birthday, but it is a culture which brings happiness, joy and togetherness, isn't it? Every, not only Christian community, every will participate, everybody will take part of this event. So this is a day we should remember. The day should pass with happy, joy and prosperous. విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం జరిగింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 51% ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 49% మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇందులో 10,000 మంది విద్యార్థులు 95% మార్కులు సాధించారు. 51% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కొద్ది కాలంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు, బంధుల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ మినిమం 35 మార్కులు ఇచ్చి అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గౌరవేలి ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం కోసం పోరుబాట పెట్టారు. పరిహారం చెల్లించకుండా పనులు కొనసాగించవద్దంటూ నిర్వాసితులు ఆందోళన చేపట్టగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇందులో నిర్వాసితులతో పాటు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పందించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్కు లేఖ రాశారు చాడ వెంకటరెడ్డి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవేలి ప్రాజెక్టు పనుల వద్ద గూడాటిపల్లి భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసుల బందోబస్తు మధ్య చివరి దశ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్వాసితుల మధ్య తోపులాట, స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో హుస్నాబాద్ ఎస్ఐ శ్రీధర్కు, గూడాటిపల్లి గ్రామస్తులకు గాయాలయ్యాయి. నష్టపరిహారం చెల్లించే వరకు పనులు కొనసాగించవద్దని నిర్వాసితులు చెబుతున్నారు. Thank you.
ఈ సంఘటనపై విచారణ చేపట్టి రైతులపై లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని, ఇందుకు 1000 కోట్ల నిధులు విడుదల చేయాలని సూచించారు. 2008న ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు పూర్తికి నిధులు విడుదల చేసి రైతులకు పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడాట్పల్లె, తెనుగుపల్లి, సోమసండ గౌరెల్లి ఏరియాల్లో భూములు వేనాయి. మళ్ళీ సామర్థ్యం పెంచడం మరొకసారి పెరిగినాయి, మరొకసారి భూములు వేనాయి, నిర్వాసితయ్యా. ఇప్పుడు తెనుగుపల్లి, గుడాట్పల్లె పూర్తిగా ఆ గ్రామాలే ముప్పుకు గురవుతూ ఉన్నాయి. దీంతో మరింత ముంపు ఎక్కువైపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. అయితే వాళ్ళకి భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారం, అలాగే పునరావాస ప్యాకేజీ ఇవ్వడంలో చాలా ఆలస్యమైంది, జాప్యమైంది. అప్పుడు 15 ఏళ్ళు ఉండోళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళు దాటిపోయినా, వయసులు పెరిగిపోయినాయి. పునరావాస ప్యాకేజీ గతంలో ఇచ్చినాం, ఇప్పుడు 18 నిండిన సంగతి ఏందనేటువంటి ప్రశ్న, గతంలో ఇచ్చారు నిజమే, ఇప్పుడు 18 సంవత్సరం నిండా అనేటువంటి ప్రశ్న ఉదయించి, ఇప్పటికీ దౌర్భాగ్యం ఏంటంటే మొత్తం తెలుగుపల్లె చుట్టూ, గుడాట్పల్లె చుట్టూ రిజర్వాయర్ కట్ నిర్మించబడ్డది. కేవలం ఆ ఊర్ల నుంచి వెళ్ళి ఉస్నాబాద్కో లేకుంటే ఇతర గ్రామాలు ఓడడానికి మాత్రమే రాకపోకల కొరకు త్రోవ్ ఉన్నది. కానీ ఇప్పటికీ ఇండ్ల అడుగు స్థలానికి సంబంధించిన భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్తాబైన చర్చిలు, ప్రార్థనాలయాలు, క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. క్రిస్టియన్ సోదరులకు దుస్తుల పంపిణీ, ముందస్తు వేడుకల్లో నేతల శుభాకాంక్షలు. స్మార్ట్ సిటీ పనులను అడ్డుకునే కుట్ర, ఎంపీ బండి సంజయ్ పై మేయర్ ఫైర్. కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం, కార్మికురాలి మృతి, కుటుంబాన్ని ఆదుకుంటానన్న మేయర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.